వారికి మేలు చేయుట మానని దేవుడు. యథార్థ ప్రవర్తన గల వారికి మేలు చేయుట మానని దేవుడు. మన జీవితాలను ఒక్కసారి తరిచి చూసుకుంటే ఇప్పటికీ కూడా దేవుడు మన జీవితంలో చెయ్యవలసినది, ఇప్పటికి ఇంకా చెయ్యనిది ఏదో కనబడుతూనే ఉంటుంది. అయితే అది మన జీవితంలో జరగకపోవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు కార్యాన్ని చేయలేని వాడు కాదు. ఆయన ఏ కార్యమైనా సరే చేస్తాడు. ఆయన అన్నిటినీ సమకూర్చి మన పట్ల జరిగించే దేవుడు ఆయన. కానీ కొన్నిటి విషయంలో ఆ కృపను మనం పొందుకోలేకపోతున్నాం. మనం పొందుకోలేకపోతున్నాం అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. నేను పేషెంట్ని చూడడానికి చాలా నీరసించిపోయి పేషెంట్, కొంచెం వయసు కూడా ఎక్కువ. ఎలాంటి రోగమైనా సరే తగ్గించేసి హాస్పిటలే, పెద్ద హాస్పిటలే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటున్నారు, ఈ పేషెంట్ బంధువులతో తీసుకెళ్ళిపోండి అంటున్నారు. నయమైపోయి తీసుకెళ్ళిపోమంటలేదు, అనారోగ్యంతో ఉన్నా సరే ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఇక పనిచేయదండి వైద్యం అంటున్నారు. ఏమండి ఎందుకు పనిచేయదు ఏంటంటే, వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఇతను బాగుపడాలంటే ఇదిగో ఈ మెడిసిన్ ఎక్కించాలి. కానీ ఈ మెడిసిన్ ఎక్కించడానికి ఇతని బాడీ సహకరించట్లేదు, శరీరం తట్టుకోవట్లేదు. శరీరం తట్టుకోలేని కారణం చేత ఈ మందు మేము ఎక్కించాం. ఈ మందు ఎక్కించని కారణం చేత ఇతనికి ఈ వ్యాధి తగ్గదు. హాస్పిటల్లో అలాంటి వ్యాధులు తగ్గుతాయో లేవంటే తగ్గుతున్నాయి. కానీ ఈ పేషెంట్కి ఎందుకు తగ్గట్లేదంటే మెడిసిన్ ఎక్కించరట. ఎందుకు ఎక్కించరంటే తట్టుకోలేకపోతున్నాడు శరీరం. ఇది మనకు అర్థమైతే, దేవుడు సర్వసంపన్నుడైన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ మన జీవితంలో జరగాల్సిన కార్యాలు జరగకపోతున్నాయంటే కారణం ఏంటో చెప్పమంటారా? మనలోనే లోపం ఉంది. ఆయన ఏ మేలైనా సరే చేయకుండా ఉండడు ఆయన. కానీ మన విషయంలో జరగటం లేదంటే ఆయన కోరినట్టుగా మనం లేము. ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలుసా? యథార్థమైన ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తన. ఒక్కసారి మీ మనసును పక్కన పెట్టి, అంటే నేను ఎలాగ కదా అని అనుకోకుండా మీ ఆలోచనలు పక్కన పెట్టి ఈ మాటలు జాగ్రత్తగా మీరు వినాలి. దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తారట. చేస్తారా చేయరా? చేస్తారా చేయరా? చేస్తారు. మీ జీవితంలో ఇంకేమైనా చేయాలా అక్కర్లేదా? ఎప్పటి నుంచి జరగట్లేదు? ఎందుకు జరగట్లేదు? ఎందుకు జరగట్లేదు? యథార్థమైన ప్రవర్తన మిస్ అయింది. యథార్థమైన ప్రవర్తన గల వారికి ఆయన ఏ మేలు చేయకుండా మానడట. చూడండి వచనం 86:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. అసలు మానడు ఆయన. ఖచ్చితంగా మన జీవితాలను మేలుకరమైన స్థితిలో ఉంచుతాడు ఆయన. నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ ఇది ఉందండి బలహీనత అని చెప్పుకోవడానికి వీలు లేకుండా మనల్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దుతాడు ఆయన. నీ భక్తి జీవితంలో వేరొకరు ఎవరైనా సరే వేలు పెట్టి చూపించే విధంగా నీ భక్తి జీవితం ఉండదు. ఏమ్మా ఇంకా ఆయన మారలేదే, నీ పిల్లలు ఏంటమ్మా ఎలా అయిపోయారు, దేవుడు నమ్ముకున్నావు కదమ్మా ఏంటమ్మా ఎలా అయిపోతున్నావు, ఏంటి నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయేంటి అని ఎవరు అనలేరు. ఎందుకు అనలేరంటే ఖచ్చితంగా ఆయన మేలు చేసే దేవుడై ఉన్నారు. ఆయన విడిచిపెట్టరు. కానీ ఆయన కావాల్సింది ఒకటే, ఒక ఉద్యోగం ఒక విద్యార్థికి కావాలనుకుంటే ఆ ఉద్యోగానికి తగ్గ అర్హత ఈ విద్యార్థికి ఉండాలి. అలాగే
ఆయన కృప ద్వారా మేలు మనకు అనుగ్రహించాలి అంటే మనలో ఆయనకి ఇష్టమైన యథార్థత ఉండాలి. ఎప్పుడైతే యథార్థతను విడిచిపెడతామో ఆయన మేలు చేయటం విషయంలో ఆలస్యం చేస్తాడు. నీకు యథార్థత వచ్చేంత వరకు ఆయన ఏమేలు చేయడు, నీకు యథార్థత వచ్చేంత వరకు ఆయన ఏమేలు చేయడు. ప్రాబ్లం ఆయనలో లేదు, నీలో ఉంది. కానీ చాలామంది ఏమంటారు తెలుసా, ఏమోనండి వెళుతున్నామండి, అనవసరం అండి బాబు, ఎందుకు నమ్ముకున్నావు తెలియటం లేదండి, చేస్తాడంటారండి, ఏమీ చేయడండి, మా జీవితం చూడండి, మాకేమీ జరగలేదండి. జరగవు, నేను చెప్తున్నాను కదా, నేను చెప్పిన తర్వాత కూడా జరుగుతాయా, అసలు జరగవు. ఎందుకంటే యథార్థమైన ప్రవర్తన గల వారికి ఏమేలు చేయక, ఎక్కడైనా మీ ప్రవర్తన విషయంలో మిస్టేక్ జరుగుతుంది అనుకోండి, మీరు బంగారపు కప్పు బహుమతి పోగొట్టుకున్నట్టే, గోల్డ్ మెడల్ పోగొట్టుకున్నట్టే, అంతే పోయింది. ఎంతో కష్టపడ్డామండి, ఎన్నో కార్యాలు చేశామండి, ఏమంటే అయినా సరేనండి, మా జీవితంలో అలాగే ఉంటాయి. ఆయన కావాల్సింది ఒకటి ఉంది, యథార్థ ప్రవర్తన. అది నీలో కనపడకపోతే, వింటున్నారన్న మాటలు, పెద్దలందరూ తలకి ఎందుకు ఉంచారంటే, బాగా తెలిసిందే చెప్తున్నారంటనా, బాగా వినండి పెద్దన్నగారు, అర్థమవుతుందా, యథార్థ యథార్థ మరి అదే చెప్పాలి మీరు, యథార్థ ప్రవర్తన, యథార్థ దేవునికి తీటుగా ఉండాలి మనం, దేవునికి తగినట్టుగా ఉండాలి. మీరు గొప్ప ఐఏఎస్ ఆఫీసరు, మీ కొడుకు అక్కడక్కడ జేబులు కట్ చేస్తున్నాడు, ఎలా ఉంటుంది మీకు, ఏం చేస్తారు అప్పుడు, మరి దేవుడు ఏం చేస్తాడు మనల్ని, మనం ఎవరు ఇప్పుడు మారామా లేదా, మార్పు చెందినట్టుగా బ్రతుకుతున్నామా లేదా. ఆయన కావాల్సింది అదే. ఆయన పరలోకంలో గర్వంగా అతిశయంగా దేని గురించైనా మాట్లాడతాడంటే యథార్థవంతుల గురించే మాట్లాడతాడు. ఆయన భూమి మీద అప్పటికి మనుషులు అందరూ పాడైపోయారు, ఒకే ఒక్కడు యథార్థవర్తనుడు ఉన్నాడు, ఆయన ఎవరు, యోబు గారు. అపవాది అబ్బా అందరినీ పడగొట్టి నేను వెళ్ళాడు, కానీ దేవుడే పలకరిస్తున్నాడు. ఎవరెవరిని పలకరిస్తారు, ఆరోగ్యం బాగునుడి మనం పలకరిస్తామా, ఆరోగ్యం బాగునుడే మనం పలకరిస్తాడా, ఏంటి నీరసంగా ఉన్నారేటి, ఒంట్లో ఎలా ఉందని ఎందుకు అడిగి కొడుతుంది, ఎంత పెద్దనగారు వచ్చారు నీరసంగా ఎలా ఉన్నాడు ఆయన, ఏమంటే ఒంట్లో బాగుందని అడిగాను నేను, నన్ను ఆయన అడగలేదు ఒంట్లో బాగుందని, ఎందుకని నేనేవో కొన్ని వస్తువులు మోసుకుని వచ్చాను బలంగా, నన్ను అడగలేదు ఆయన. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత అపవాదిని దేవుడు అడుగుతున్నాడా, దేవుడిని అపవాది అడుగుతుందా, ఎవరెవరిని అడుగుతున్నారు, దేవుడే. అంటే ఎవరి పరిస్థితి బాగాలేదు, ఎవరి పరిస్థితి బాగాలేదు, ఎందుకు బాగాలేదు, మీరు సరిగేమనండి, ఎందుకంటే భూమి మీద అందరినీ పడగొట్టాడు, యథార్థతలో ఉండకుండా అందరినీ పడగొట్టాడు, ఒక్కడ పడలేదు. ఎవడు, ఎవరు అతను, యోబు గారు. ఇప్పుడు దేవుడికి ఎంత ఆనందం వచ్చేసింది తెలిసిన, ఒక్కడే పడలేదు, ఒక్కడే, ఆ సాక్ష్యం ఆయనే ఇస్తున్నాడు. యోబు ఎవరట, యథార్థవర్తనుడు, నీతిమంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించినవాడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించినవాడు. ఐదో చెప్పట్లేదు మీరు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు, అంటే దేవునికి ఎంతమంది ఉన్నారు చెప్పండి ఆ కాలంలో, ఒక్కడే, ఆ ఒక్కడిని బట్టి ఈయన అపవాదిని పలకరిస్తున్నాడు. బాగున్నావా, ఏంటో నేను చూస్తుంటే జాలి వేస్తుంది నాకు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చెప్పమంటావు ప్రభు, అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను నేను పడగొట్టడానికి పట్టలేదు. యథార్థత అనేది అంత గొప్పదే. పరలోకంలో దేవుణ్ణి సంతోషింప చేసేది ఏదైనా ఉందంటే భూమి మీద నువ్వు యథార్థత కలిగి జీవించటమే. అపవాది సిగ్గుపడేది మన విషయంలో అక్కడే, పరపక్షమందుండి వాడు మనల్ని గురించి చెడ్డ మాట ఏది పలకకుండా సిగ్గుపడినట్లు చేసేది మన యథార్థ ప్రవర్తన. దేవునికి అత్యంత ఇష్టమైనది యథార్థ ప్రవర్తన. మన ప్రవర్తన మార్చుకోవాలి, యథార్థతలోనికి నడుచుకోవాలి. కానీ అన్ని మాటలు విన్న తర్వాత మనమే ఇంకా ఏవో చిన్న చిన్న విషయాలు తప్పిపోతుంటాం, చిన్న చిన్నవి. ఆ మాట మాట్లాడే విధానం బాగోదు, ఆలోచన విధానం బాగోదు, ప్రవర్తన అసలే బాగోదు. మరి ఏం సాధిద్దామని నాకు అర్థం కాదు,
ఏం సాధిద్దామని? మీరు దేవుడు నమ్ముకోకముందే మంచి సాక్ష్యం ఉందని నాకు బయట ఆకాశ రామన్ ఉత్తరాలు రాసి పంపుతున్నాడు నాకు. వాళ్ళు దేవుళ్ళలోకి రాకముందే మంచి సాక్ష్యం ఉందాలకి, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత సాక్ష్యం పాడైపోయింది అంటున్నాడు. నిజమేనా? ఆలోచించుకోవాలి. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఎలాంటి యథార్థత కలిగి ఉండాలో చూడండి. యథార్థత మనకు ఉందంటే అది పరలోకాన్ని కదిలిస్తుందండి. అది చిన్న విషయం అనుకోకండి. ఎందుకంటే దేవుడు కూడా యథార్థవర్తనుడు, దేవుడు కూడా యథార్థవంతుడు. మనలో కూడా యథార్థత ఉందనుకోండి, ఆయన చాలా సంతోషిస్తారు. ప్రేమైన వారలారా, ఎవరైతే యథార్థముగా ప్రవర్తిస్తారో దేవుడు వారిని రక్షిస్తాడట. ప్రతి పరిస్థితి నుండి రక్షిస్తాడు ఆయన. సామెతల గ్రంథం 28:18 చూద్దాం. సామెతల గ్రంథం 28 యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడును. చూడండి, యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడును. మూర్ఖ ప్రవర్తన అంటే యథార్థాన్ని విడిచిపెట్టుకోవటం. హఠాత్తుగా పడిపోతాడట. ఎప్పుడు పడిపోతావు నీకే తెలియదు, హఠాత్తుగా పడిపోతావు. నువ్వు యథార్థముగా ప్రవర్తించేవాడు అయితే తప్పక దేవుని చేత రక్షింపబడతావు. ఎందుకు యథార్థ ప్రవర్తన గలవారు దేవుని చేత రక్షించబడతారు అంటే, ఎందుకంటే దేవుడికి వారంటే ఇష్టం గనక. అదే సామెతల గ్రంథం 11 అదే సామెతల గ్రంథం 11:20 చూద్దాం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులట. చూడండి ఆ పదం. దేవుడికి ఎవరంటే ఇష్టం చెప్పండి. ఇప్పుడు మీరంటే ఇష్టమా, వాళ్ళంటే ఇష్టమా? అంటే మీరు యథార్థ ప్రవర్తన లేదని ఒప్పేసుకున్నారనమాట ఒక ముక్కలో. అదేంటంటే అలా అంటారు, మాలో యథార్థ ప్రవర్తన ఉంది మేమంటేనే ఇష్టమని అనలేదు. మీరు యథార్థ ప్రవర్తన గలవారు దేవునికి, దేవుడు వారిని ఎందుకు రక్షిస్తారు చెప్పండి? ఆయనకి వారంటే ఇష్టులు గనక. ఇంతకీ యథార్థ ప్రవర్తన గలవారిలో ఏముంటుంది అంటే, అదే సామెతల గ్రంథం 14 ఒక మంచి మాట సొలొమోను గారు రాస్తున్నారు, చూద్దాం. 14 సామెతల గ్రంథం 14:2 యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు. ఎంత మంచి మాట అండి, యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడట. అదంట అసలైన భయము భక్తి అంటే అదట. నువ్వు దేవుణ్ణి నమ్మిన తర్వాత ఈ మార్పులోనికి రాకపోతే నీ భక్తి వ్యర్థమే. నువ్వు భ్రమలో ఉన్నావు, ఏమని? నేను నమ్ముకున్నాను తెలుసా, చాలా సంవత్సరాలు అని తెలుసా, బాప్తిస్మం కూడా పొందేశాను తెలుసా, నా పేరు కూడా మార్చుకున్నాను తెలుసా. అందుకే నీకు యథార్థ ప్రవర్తన ఉందా? కపటంతోనే బ్రతుకుతున్నావా? యథార్థ ప్రవర్తన నీలోనికి రాకపోతే గనక నీవంటే ఆయనకు అసహ్యం. యథార్థంగా ప్రవర్తిస్తే గనక నీవే నిజమైన భయభక్తులు కలిగిన భక్తుడవు. నీలో యథార్థమైన ప్రవర్తనను బట్టి భయభక్తులు ఉన్నాయని గ్రహించి ఆయన నిన్ను ఇష్టపడుతూ నిన్ను ప్రతి పరిస్థితి నుంచి రక్షిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెప్పండి. అందరూ ఏం చెప్తారు? యథార్థ ప్రవర్తన ఉంటేనే మీలో భయము భక్తి ఉన్నట్టు. ఎవరైతే తన ఎడల భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఇష్టపడతారు. ఆ భయభక్తులు గలవారు చుట్టూ తన దూతను కావలు ఉంచుతారు ఏ ప్రమాదం రాకుండా. అంటే నీలో భయభక్తులు యథార్థత వల్ల వస్తాయి. ఆ భయభక్తులు ఉంటే ఆయన్ని ఇష్టపడతారు. ఆయన్ని ఇష్టపడితే నిన్ను దూతను కావలి పెట్టి రక్షిస్తారు. ప్రతి పరిస్థితి నుంచి మనల్ని విడిపిస్తారు. ఏదైనా మేలు మనకు అవసరమైనప్పుడు ఆయన తప్పక చేస్తారు, విడిచిపెట్టడు ఆయన. మనం ఆయన ఆలోచనలు ఆయన మనస్సు మనం గ్రహించలేకపోతున్నాం గనకే మూడుబారిపోయిన చెట్టులా మారిపోతున్నాం. మనలో ఎదుగుదల ఉండట్లేదు. భక్తి అనేది ఎప్పుడు కూడా ధైర్యాన్ని పుట్టిస్తుండాలి.
కానీ ఈరోజు మనం ఆ ధైర్యాన్ని కోల్పోతున్నాం, అధైర్యం పాలైపోతున్నాం. దేవుణ్ణి నమ్ముకున్నాను అంటాం, అన్నీ దేవుడే చేస్తున్నాడు అంటాం, నన్ను కాపాడేది ఆయన అంటాం, పక్క వాళ్ళు లేదని అంటే మనం తిడతాం. ఆనుకోవడం చేత కాదు, మనిషిని ఎదురుగా పెట్టుకుని లేదంటే మనిషిని ఊహించుకుని వారితో నేను ఎలా ఉన్నాను, సమానంగా ఉన్నానా, బాగున్నానా, నా పరిస్థితి బాగుంది అనుకుంటున్నాను తప్ప దేవునితో నువ్వు సరి చేసుకోవట్లేదు, దేవునితో సరి చేసుకోవట్లేదు. ఒక ప్రార్థనాపరుడు, ఒక దైవ సేవకుడు ఆత్మల భారంతో కొన్ని కరపత్రికలు జాత పట్టుకుని పట్టణంలో ప్రవేశించాడు. చాలా బిజీగా ఉంటారు కదా పట్టణంలో, ఎవరు వినరు, చూడరు ఆయన ఇంక. అప్పుడు ఆయన వెళ్ళిపోతున్న వాళ్ళని ఆపి కరపత్రిక ఇచ్చి దేవునితో సరిపడ్డారా అని అడుగుతున్నాడట. దేవునితో సరిపోతున్నారా, దేవునితో సరిపడ్డారా అని. ఆ మాట చాలా వింతగానూ ఆశ్చర్యంగా అనిపించిందట ప్రజలకి. మాకు దేవుడితో సరిపోవాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నారు వాళ్ళు. ఒక ఆయన అడుగుతున్నాడు, నేనెందుకు సరిపోవాలి ఆయనతోటి అన్నాడట. ఎందుకంటే ఇలా రండని ఆ ఫుట్పాత్ మీదకి రప్పించి అసలు మీకు ఆయన రూపాన్నే ఇచ్చాడు, ఆయన వలె మిమ్మల్ని చేశాడు, ఆయన ఎలాంటి స్వతంత్రుడో మీకు ఆ స్వతంత్రాన్ని ఇచ్చాడు, ఆయన ఎలా ఆలోచించగలడో ఆలోచనలు మీకు ఇచ్చాడు, ఆయన ఎలాంటి అభిరుచులతో ఉన్నాడో అవన్నీ మీకు ఇచ్చాడు, ప్రతీది ఆయనలా మిమ్మల్ని చేసి ఆయన గుణగణాలను మీకు ఇచ్చాడు. ఎందుకంటే ఆయనతో సరిపోవాలని, ఆయనతో సైజులో కరెక్ట్గా సరిపోవాలని. కానీ మీరు సరిపోతున్నారా? సరిపోవడం అంటే ఆయనలా ఉండాలంటున్నారు, సరిపోకపోవడం అంటే హే లోకాన్ని అంటించుకోవటమే, దేవునికి ఇష్టానుసారంగా ప్రవర్తించకపోవటమే సరిపోకపోవడం అంటే, సరిపోకపోవడం అంటే అని చెప్పేటప్పటికి చాలామంది బాధపడి వెళ్ళిపోతుండేవారట. మాకు ఇప్పుడు ఏమైనా ఖాళీ అనుకుంటున్నారా, మాకు ఉద్యోగం ఉంది వెళ్ళాలి, మేము అర్జెంటుగా వ్యాపారం ఉంది వెళ్ళిపోవాలి, మాకు ఎన్నో పనులు ఉన్నాయి, మీకులాగా పని పాట లేదనుకుంటున్నారా, పట్టుకోండి మీకు కరపత్రికి మీకు మాకు అక్కర్లేదనేవారట. అయినా సరే పట్టు వదలకుండా ఆ మాట అడుగుతుంటే ఆ మాట విన్న ప్రతి ఒక్కని గుండె బద్దలవుతూ వచ్చిందట. వేదనకు గురవుతున్నారట, సరిపోవాలా, నేను దేవునితో సరిపోవాలా అన్న ఆలోచనలోకి వచ్చారట. ఆ మర్నాడు చాలామంది ఆయన వెతుక్కుంటూ వచ్చారట, ఆ రోజు వినకపోయినా ఆ మర్నాడు వెతుక్కుంటూ వచ్చారట. ఆ సరిపోవడం ఎలాగో చెప్పండి అని ఆయన వాక్యం చెప్పినప్పుడు కొన్ని జీవితాలు మార్పు చెందని. అలాగే బిల్లీ గ్రాహం గారు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ రాశారు. ఆయన ఏంటంటే బిల్లీ గ్రాహం గారికి సువార్త ప్రకటించే దైవ సేవకుడు ఆయన ఫ్రెండ్ ఉన్నాడు. యథార్థంగా సువార్త ప్రకటిస్తున్నాడు ఆయన, కానీ కుటుంబంలో పరిస్థితులు తారుమారైపోయి చాలా వేదనలకు చాలా కష్టాలకు కన్నీళ్ళకు లోనైపోయాడు, వేదన చెందుతున్నాడు. ఆయన సువార్త భారాన్ని కలిగి ప్రకటించాలి, కానీ ఇంట్లో పరిస్థితులు ఆయన ఆలోచింపచేయనివ్వట్లేదు దేవుని కొరకు. అలా వెళుతూ బాధతో భుజాన్న సంచి తగిలించుకుని వెళ్ళిపోతున్నాడు దేవుని కొరకు మాటలు చెప్పడానికి, కానీ ఇంట్లో పరిస్థితులు బాగాలేదు. అలా వెళుతున్నప్పుడు ఒక చోట ఒక రాళ్ళను చెక్కే వ్యక్తి ఒక మూడు కోణాల రాడును చెక్కుతున్నాడట, మూడు కోణాల రాడును చెక్కుతున్నాడట. మంచి రాణ్ణి ఎందుకు ఇలాగ పాడు చేస్తున్నాడు అనుకుంటూ అక్కడే నిలబడ్డాడట. ఎంత ఆసక్తితో చెక్కుతున్నాడు కదా, ఇది దేనికి ఉపయోగపడదు, ఈ మూడు కోణాలకి చెక్కుతున్నాడు ఎందుకు ఈ రాణ్ణి అనుకున్నాడట. అప్పుడు అడుగుతున్నాడు సేవకుడు, బాబు సమాంతరంగా నాలుగు పలకలుగా ఉన్న రాణి తీసుకున్నావు, మూడు కోణాలుగా చెక్కటం మొదలెట్టావు, అంత పెద్ద రాడుని వేస్ట్ చేసి ఇంత చిన్న రాయిని అలాగే తయారు చేస్తున్నావు నువ్వు, దేనికయ్యా ఇది, దేనికి ఉపయోగపడద్ది అన్నాడట. అప్పుడు ఆ పనివాడు దూరంగా ఓ కొండ శిఖరం మీద ఉన్న కట్టడాన్ని చూపిస్తున్నాడట. అదిగో చూసారా, ఆ పైన ఈ రాడు పట్టేంత గ్యాప్ ఉంచాం పైన, ఆ ఎత్తైన ప్రదేశంలో దీన్ని పెట్టాలి, ఇది పెట్టడంతో ఆ కట్టడం పూర్తవుతుంది, అందుకు దీన్ని ఇంత జాగ్రత్తగా చెక్కుతున్నానండి అన్నాడట. అడుగులు అడుగేసుకుంటూ వచ్చేస్తూ ఉండగానే దేవుడు అతని హృదయంలో ఒక భారం పెట్టాడు, నీకున్న కష్టాలు నీకున్న బాధలు
ఇవన్నీ కూడా నిన్ను నేను చెక్కుతున్నాను. నువ్వు పరలోకంలో సరిపోవాలి కదా, నువ్వు పరలోకంలో సరిపోయే విధంగా నిన్ను చెక్కుతున్నాను. చూడండి, మనలో ఎవరు కూడా చెక్కించుకోవడానికి ఇష్టపడం, మనం అలాగే ఉంటాం అంటాం. మనం అలాగే ఉంటే పరలోకానికి వెళ్ళాం. ఏదో విధంగా మనం కరెక్ట్ చేస్తుంటాడు అన్నమాట. ఎక్కువైపోయిందని కత్తిరిస్తుంటాడు, తక్కువైపోయిన దాంట్లో కాస్త అంత పూడుస్తుంటాడు. మొత్తానికి ఏదో చేస్తాడు మన జీవితాన్ని ఆయన. ఆయన అనుకున్న కొలతకు మనం సరిపోవాలి. మన ఇష్టానుసారంగా మనం ఉంటే దేవుని సరిపెట్టుకోమంటే సరిపెట్టుకోడు ఆయన, మనం సరిపోవాలి. ఈ మాట బిల్లీ గ్రహంతో పంచుకున్నారు ఆయన. ఆయనకు అర్థమైందా, ప్రతి మనిషి విషయంలో కూడా దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు, దేవునితో సరిపోవాలన్నమాట మనం. దేవుడు యథార్థవంతుడు, మనం కూడా అలా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా ఎలా ఉండాలి. దేవుడు వెలుగై ఉన్నాడు, మనం కూడా ఎలా ఉండాలి. దేవుడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు, మనం కూడా ఎలా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా ఆయనకు సరిపోయేవారుగా ఈ లోకంలో జీవించాలి. ఆయన కష్టపడి తయారు చేసుకున్నాడు ఈ సృష్టిని అంతటిని, నిర్మించుకున్నాడు ఆయన. ఆయన నిర్మించుకున్న సృష్టిలో ఆయనకి విరుద్ధంగా మనం జీవిద్దాం అనుకుంటున్నాం. చూడండి ఎంత విచిత్రం. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఆయన మాటకు లోబడుతుంది, కానీ ఆయన మాటకు లోబడక మనం బ్రతకాలనుకుంటున్నాం. ఎంతకంటే ఆక్షేపణ ఏదైనా ఉందా? బాగా ఆలోచించండి, మనం ఎలా ఉండాలి. యథార్థ ప్రవర్తనతో ఉన్నప్పుడు నీకు ఏ మేలైనా సరే ఆయన చేసే తీరుతాడు. వాగ్దానం చేసిన దేవుడైనా నమ్మదగిన దేవుడు, నెరవేరుస్తాడా నెరవేర్చడా? యోబు గ్రంథం 4:7 స్నేహితులు ఒక మంచి మాట చెబుతున్నారు, చూద్దాం. జ్ఞాపకము చేసుకునము యోబు, నిరపరాధి అయినా ఒకడు ఎప్పుడైనా నశించేనా? యథార్థ వర్తనలు ఎక్కడైనా నిర్మూలమైరా? చూసారా, ఎక్కడ నిర్మూలమైరా? చరిత్రలో లేదంటున్నారు. యథార్థ వర్తనుడు నిర్మూలం కాదట, అది విషయం ఇక్కడ. ఎందుకు అంటే దేవుని రక్షణే, రక్షకమే వారిని రక్షిస్తుంది. దేవుని నీతి యథార్థ వర్తనకి రక్షకముగా ఉంటుందట. సామెతల గ్రంథం 13:6 యథార్థ వర్తనుడికి నీతియే రక్షకము. ఒకవేళ యథార్థత నుంచి తొలగిపోతే భక్తిహీనత, పాపులను చెరిపేస్తుంది అది. సరే, యథార్థ వర్తన కలిగి, యథార్థ ప్రవర్తన కలిగి ఉంటే ఆయన నీతి మనల్ని రక్షిస్తుంది. యథార్థ వర్తనుడు ఎప్పుడు కూడా నిర్మూలము కాడు. అటు యథార్థత మనలో ఉందా అది మనం ఆలోచించాలి. యోబు గురించి చెబుతున్నారు, ఆయన యథార్థ వర్తనుడు, న్యాయవంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, చరిత్రను విసర్జించిన వాడు, భూమి మీద అతను వంటి వాడు ఎవడు లేడు. సమస్తాన్ని కోల్పోయిన దేవుడు మనల్ని మేలు చేశారా లేదా? అపవాదికి అప్పగించారు ఆయన, పరీక్షిస్తానంటున్నాడు. అందరినీ పడగొట్టే నా ఒక్కడిని బట్టి నేను ఓడిపోవడం నాకు ఇష్టం లేదు, ఆ ఒక్కడిని ఏదో విధంగా నేను పడగొడతాను, నాకు అవకాశం అంటున్నాడు, తీసుకోమన్నారు దేవుడు. ప్రయత్నించాడు, పడిపోయాడు యోబు గారు. ఎన్ని శ్రమలు వచ్చినా కన్నవారు మరణించిన, పిల్లలు మరణించిన, ఆస్తులు కోల్పోయిన, భార్య చులకన చేసి మరణం కమ్మని పలుకుతున్నా ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలేదు, యథార్థ ప్రవర్తన విడిచిపెట్టలేదు, యథార్థ ప్రవర్తన విడిచిపెట్టలేదు. మరలా దేవుడు రెండింతల ఆశీర్వాదం ఆయనకి ఇచ్చారు, ఎందుకంటే ఆయన యథార్థ వర్తనుడని సాక్ష్యం ఇస్తున్నారు దేవుడు. అంటే మీరు గమనించాల్సింది ఒకటే, ఇప్పుడు నా ప్రవర్తన ఎలా ఉంది, నా ప్రవర్తనలో యథార్థ వర్తన ఉందా లేదా. అలా ఉంటే నాకే భయం లేదు, ఆయన నన్ను ఖచ్చితంగా కాపాడతారు, నాకు ఏ అవసరం ఉన్నా సరే ఆయనే తీరుస్తారు, ఆ భరోసా మీకు వస్తుంది. లేదా మీరు ఇంకెక్కడో తప్పిపోతున్నారా, అయితే మీరు డైరీలో రాసుకోండి చెప్తున్నాను ఈ మాట, దేవుడు మీకు మేలు చేయడు.
ఏమేలు మీకు దొరకదు, యథార్థవంతులకి ఏమేలు చేస్తాడని. మీరు ఏం చేస్తుంటారంటే కొంచెం ఏదైనా జరిగితే కవర్ చేస్తారు, మిగతాది అంతా కవర్ చేయాల్సిన కర్మ ఏం పట్టలేదు దేవుళ్ళో ఉన్న వాళ్ళకి. ఏదైనా ఒక చిన్న కార్యం జరిగింది ఇంక చూసుకోండి, నేను భక్తిపురం అన్నట్టుగా భక్తిపురం అందుకే దేవుడు ఈ కార్యం చేశాడు అన్నట్టుగా చెప్పుకోవాల్సి వస్తుంది మనం. అక్కర్లేదు, నువ్వు యథార్థ ప్రవర్తన కలిగి ఉండు, నువ్వు ఆయన చేసే మేలును కల్లారా చూస్తావు. అది ఏ విషయమైనా సరే, ఏ విషయమైనా సరే, అది ఆరోగ్యం కానీ, నీకు ఏదైనా సమస్యలు కానీ, నీ ఇంటి వారికి రక్షణ లేకపోవడం కానీ, నీ పిల్లల భవిష్యత్తు కానీ, అది ఏదైనా కానివ్వండి, ఏ మేలు అన్నాడు ఆయన, అన్నారా లేదా? ఒక మేలు అన్నారా? ఏ మేలు అంటే ఖచ్చితంగా ఏదైనా సరే నీకు అవసరమైన దాన్ని ఆయన చేసి తీరతారు, నిన్ను భద్రంగా ఆయన కాపాడుకుంటారు, నిన్ను విడిచిపెట్టరు ఆయన. నువ్వు ఎవరి దగ్గరికి వచ్చి నాకు ప్రమాదం ఉందని చెప్తున్నావు? నువ్వు ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి ప్రమాదం ఉంటుందా? ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి నష్టం ఉంటుందా? ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి శాంతి సమాధానం ఉంటుంది ప్రేమైన వాళ్ళ. అది నీకు ఎందుకు రావడం లేదు? నేను ఆయన పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు కనుక, యథార్థ ప్రవర్తన నీలో లేదు కనుక. యథార్థ ప్రవర్తన గలవాడు ఖచ్చితంగా ఆయన ద్వారా మేలు పొందుకుంటాడు. ఇది అర్థమైంది కదా మనకి. అలాగే యథార్థ ప్రవర్తన గలవాడు ఖచ్చితంగా కీడులో పడాలని అపోద ఎదురు చూస్తుంటాడు. ఏమండి, యథార్థ ప్రవర్తన గలవారి మీదే దేవుడు దృష్టి పెడుతున్నారు. నెంబర్ వన్, యథార్థ ప్రవర్తన గలవారిని పడగొట్టాలని దుష్టుడు ఆలోచన చేస్తున్నాడు. ఎలా ఉపయోగిస్తుంటే భక్తిహీనులను ఏర్పరచుకుంటాడు దుష్టుడు. ఎవరిని పడగొట్టడానికమ్మా? వాడి పనే అంది, ఇక వాడికి వేరే పని లేదు. అపవాది పని ఏంటి చెప్పండి? అపవాది పని ఎవరిని మిరింగుదునా అని వెతకచ్చు తిరగటమే. వాడి పని ఏంటంటే యథార్థతను చెరిపేయటం, భక్తిని భక్తిహీనతగా మార్చేయటం, భక్తి పొరులను పడగొట్టేయటం. ఇదే పని వాడికి. ఏమన్నా అపార్ట్మెంట్ ఏమైనా కట్టాలి ఇక్కడ? అపవాది ఏమి లేదు. రాజ్యం ఏమైనా స్థాపించుకోవాలి మరలా? ఏం అక్కర్లేదు, పడగొట్టడమే. అందుకే వాడు చేసే పని ఏంటంటే, ఒక మాట చూద్దాం చూడండి. సామెతల గ్రంథం 29:27 సామెతల గ్రంథం 29:27 దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు. నువ్వు బాగున్నావు అనుకో, నీకు మా చెడ్డోడు పడడు. తర్వాత యథార్థవర్తనుడు భక్తిహీనులకు హేయుడట. మనం ఏమనుకుంటాం, అమ్మ ఒకవేళ నన్ను ఏదో అంటారేమో ఇలా ఉంటేనే, అమ్మ నువ్వు నీ మాన నువ్వు ప్రతి వారం అంటే బోగదులండి, ప్రతిరోజు దేవుని సన్నిధికి వస్తున్నావు, బయట చాలామంది ఉన్నారు నీ గురించి ఏమనుకుంటున్నారు తెలుసా, అస్తమానం వెళ్ళిపోతుంది ఈవిడ. అప్పుడు ఈ మాట వినగానే నీకు చాలా పౌరుషం వచ్చేసింది, ఏం చేద్దామని, మరి ఏం చేద్దామని వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి నమ్మడం అంటే ఏంటనుకుంటున్నారు, ప్రతిరోజు దేవుళ్ళు ఉండాలంటారా? అనరు. ఆ పౌరుషం అక్కడ ఉపయోగించాం. అంటున్నారా అస్తమానం వెళ్ళిపోతున్నా అంటున్నారా? అవును, మరి మధ్య నాకు బాగా భక్తి ఎక్కువైపోయింది కదా, కొంచెం తగ్గించుకోవటం మంచిది అనుకుంటారు మీరు. అంతే కదా కనపడరు మళ్ళా, అమ్మా ఆవిడ ఎప్పుడు మానదు, వచ్చేది ఇప్పుడు ఎందుకు మానేసిందంటే ఈ మధ్య లోకం నుంచి ఒక మంచి సర్టిఫికెట్ ఇచ్చారంట ఆవిడకి, నీ అంత భక్తి పొర్రాలు లేదమ్మా, నువ్వు అంత ముందుకు వెళ్ళిపోతే నేను ఎవరు అందుకోలేరని. సరే మీకోసం 2 అడుగులు వెనక్కేస్తానులే అందట. చూసారా ఏంటో పిచ్చి. నిజంగా లోకం ఆ సాక్షి మీ గురించి ఇస్తుందంటే మీరు ఏం చేయాలి తెలుసా? ఆనందించాలి, ఆనందించాలి. అప్పుడప్పుడు చూడండి, వీడు ఎంత మంచోడో తెలుసండి అన్నాం అనుకున్నాడు చెడ్డోడైనా కానీ, ఇక మన ముందు యాక్ట్ చేస్తాడండి, యాక్ట్ చేస్తాడండి. మొన్న ఒక అలాగే అన్నానండి, వెళ్ళిపోతూ పైకి వచ్చాడు ఎవరన్నా, పిన్నీస్ అన్నయ్య. ఎవరిదో ఏంటో పిన్నీస్ అన్నయ్య అంటున్నాడు. అక్కడ బెటరా బాబు, నీ యథార్థత చాలా గొప్పదిరా అన్నాను. ఇంకా ఇంటి దగ్గర ఎలాగో ఉంటున్నాడు అటు కంప్లైంట్లు, మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం కుదురుగా ఎంత వందనంగానో ఉంటుంటారన్నమాట. అది నటన అయిపోతుంది కదా. దేవుని విషయంలో ఎలా ఉండాలి తెలిసి, యథార్థత చాలా ముఖ్యమైనది. దీన్ని కాపాడుకోవటం, నీ హృదయం ఎలా ఉంది, నీ హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ప్రవర్తన ఎలా ఉంది, నీది నువ్వు ఏ విధానంలో నడుచుకుంటున్నావు భూమి మీద, దాన్ని పరలోకం నుంచి దృష్టిస్తున్నారన్న విషయం తెలుసా నీకు?
అమ్మ కెమెరా తీస్తున్నానమ్మ కొంచెం అని అనుకోండి, మీరు అన్నీ సర్దుకుని జాగ్రత్తగా ఉంటారు. అలాగే ఫోటోకే ఫోటోకే కంగారు పడకండి అని అప్పుడప్పుడు చూస్తుంటాం కదా. మరి నేను నాకు మొత్తానికి షూటింగ్ చేసేస్తున్నారు అక్కడ పైనుంచి దేవదూతలు. నీ వీడియో రికార్డ్ అయిపోతుంది, నువ్వు చీకట్లో ఉన్నావు కూడా వాళ్ళకి వెలుతురులోనే కనపడుతున్నావు నువ్వు. మరి ఎలా ఉంటున్నాయి మన జీవితాలు, ఎలా ఉంటున్నాయి, యథార్థత ఉందా, ఆలోచన బాగుందా, తప్పిపోతున్నావా, కపటపు నటన ఏమన్నా చేస్తున్నా వీడి దేవుని సన్నిధిలో. మీరేమనుకుంటారంటే మేము వచ్చేసిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తుంటాడండి, దేవునికి చెప్తుంటాడు మా అందరి కోసం. దేవుడికి ఏం తెలియదు కదా, ఇప్పుడు రాజుగారు చెప్తారు కాబట్టి మన ఆయన ఎదురుకుండా ఎంతో కొంత జాగ్రత్తగా ఉందాం అనుకుంటుంటారు మీరు. మీకు విషయం తెలుసమ్మా, నేను ప్రార్థన చేసినా చెయ్యకపోయినా మీకు మేలు ఆయన చెయ్యాలి అంటే ఆయన చూస్తున్నప్పుడు మీరు యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి. ఆయన ఎప్పుడు చూడ్డో అప్పుడు మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, ఆయన ఎప్పుడు చూడ చెప్పండి, ఎప్పుడు చూడమ్మాయన ఎప్పుడు చూస్తాడంటున్నారు మీరే. అంటే ఎప్పుడు ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలని పెద్దనాన్నగారు, యథార్థ ప్రవర్తన. మరి ఏమనుకుంటున్నారు, యథార్థ ప్రవర్తన అది ఉంటే దేవుడు మేలు చేస్తారు, అది లేకుంటే నిన్ను విడిచిపెట్టేస్తారు. అది ఉంటే దేవుడు మేలు చేస్తారు అపవాది కీడి, అది లేకుంటే అపవాది మేలు చేస్తాడు దేవుడు. మీకు ఏది కావాలి డిసైడ్ అవ్వండి, మీకు ఏది కావాలి ఏమంటే చెప్పండి. ఇంకోసారి అంటే చెప్తాను మరలా, దేవుడు మేలు చేయడం కావాలా అపవాది మేలు చేయడం కావాలా? అయితే మీరు యథార్థ ప్రవర్తన కలిగిన వారే ఉండాలి అంటారా? లేకపోతే ఏంటంటే ఆయన మిమ్మల్ని నశింపజేస్తారు, అపవాది మిమ్మల్ని మభ్యపెట్టి ఏవేవో ఆశలు చూపించి నరకానికి తీసుకెళ్ళిపోతాడు. మీకు అర్థమైందా? వాడు ఏం చేస్తాడో తెలుసా, దేవుడు మీకు మేలు చేసి మిమ్మల్ని కాపాడుతున్నప్పుడు మీ యథార్థ ప్రవర్తన మీరు విడిచిపెట్టాలని. మిమ్మల్ని ఏమీ చేయలేడాడు, మీ ప్రవర్తన మీద దాడి చేస్తుంటాడు, అనేకులను ఎంచుకుంటాడు, ఎలా ఏ విధంగానైనా సరే ఆయన మర్చిపోయే విధంగా చేయాలని ప్రయత్నిస్తుంటాడు. అందుకోసం భక్తిహీనులను ఏర్పరచుకుంటాడు. భక్తిహీనులకు యథార్థవర్తనుడు హేయుడు. యథార్థవర్తనుడు ఎవరు, ఎవరికి హేయుడమ్మా? మరి మీరు నా దగ్గర కంప్లైంట్లు ఏంటి? వాళ్ళంటే ఎలా అంటున్నారండి, ఎవరండి వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి, వాళ్ళు ఏమంటున్నారమ్మా నిన్ను? ఇంకా చాలా తక్కువే అన్నారు, సంతోషించు. ఎందుకంటే వాళ్ళు నీకు విరోధులు, వాళ్ళు నేను అసహించుకుంటున్నారు. అసహించుకున్నోడు మంచి ఎందుకు మాట్లాడతాడు చెప్పండి, చెడే మాట్లాడతాడు. అయితే అలాంటి పరిస్థితి నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తుంటారనమాట. దేవుడు నమ్ముకుంటే నీకు అవసరమైన మేలుని చేస్తారు, అపవాది నీకు కలిగిస్తున్న కీడు నుంచి కూడా నిన్ను తప్పిస్తారు. మేలు కీడులు ఆయన చేతిలో ఉన్నాయి. అపవాది నీకు కీడు తలపెట్టాడు అనుకోండి తప్పిస్తారు ఆయన. ఏమంటే యేసుక్రీస్తు సార్ ప్రార్థన నేర్పారు కదా, కీడు నుంచి మమ్మల్ని తప్పించు ప్రభు అని నేర్పరా శిష్యులకు, నేర్పలేదా? యథార్థ ప్రవర్తన కలిగి ఉంటే ఆయన మనల్ని కాపాడుతారు, మనకు మేలు చేస్తారు, దుష్టుని బారి నుంచి కూడా తప్పిస్తారు. అలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి మనం. ఈ సందర్భంగా దేవుడు ఒక ఆయన విషయంలో ఒక మంచి మాట సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన దావీదు గారు, ఆయన యథార్థ ప్రవర్తన కలిగిన వాడు, దేవునికి నచ్చినవాడు. ఆయన ప్రజలు రాజుని అడిగారు, సౌలును రాజుని చేశారు, సౌలు తప్పిపోయారు. తప్పిపోగానే దేవుని దృష్టి ఎవరి మీద పడింది? దావీదు గారి మీద పడింది. యథార్థ ప్రవర్తనుడు ఆయన, యథార్థ వర్తనుడు. ఎప్పుడైతే దేవుడు ఆయనకి మేలు చేయడం ప్రారంభించారో చెప్పండి. ఇప్పుడు ఎప్పుడైతే దావీదు గారికి దేవుడు, దావీదు గారిని మనం అడిగి ఏమండి మీ జీవితంలో సంతోషకరమైన దినాలు ఏమైనా ఉన్నాయంటే ఆయన ఏమంటాడు తెలుసా, సింహాసనం మీద కూర్చుని పరిపాలించడం అందాయన ఖచ్చితంగా. గొర్రెపిల్లల చిన్న మందరం మేపుకుంటూ అరణ్యంలో దేవుని పాటలు పాడుకుంటూ సంగీతం వాయిస్తూ చక్కగా ఆహ్లాదకరమైన జీవితాన్ని జీవించానే అది అంటాడు ఆయన. అప్పుడప్పుడు చూడండి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు అడుగుతుంటే, అమ్మ నీ జీవితంలో సంతోషకరమైన రోజులు ఏంటంటే బళ్ళోకి వెళ్ళటం అండి అంటారు. చిన్నప్పుడు బళ్ళోకి వెళ్ళటం అంట, అంతే కదండి, చాలా బాగుంటాయి ఆ రోజులు. మరి అప్పటి నుంచి ఎందుకమ్మా ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నామంటే ఒక యుద్ధంలో ఉన్నాం మనం. దావీదు గారు కూడా అంతే, దావీదు గారు ఇంకా పెద్ద యుద్ధం అది.
దేవుడు ఎప్పుడైతే గొర్రెలు మేపుకునే దావీదును మహారాజును చేయడానికి అభిషేకించారో సమూయేలు గారి చేత, అప్పుడే దుష్టుడు కన్ను పడిపోయింది దావీదు గారి మీద. అప్పటి నుంచి చూడండి, కీడు చేయడానికి దుష్టుడు, మేలు చేయడానికి దేవుడు. మధ్యలో యథార్థ ప్రవర్తన కలిగి ఉంటాడా విడిచిపెడతాడు, ఇంక చెత్తం ఇక మీ ఇష్టం. ఆయన ఏం బలవంతం చేయడు. అమ్మ కష్టమవుతుందా అమ్మ ఇలా బ్రతకడం అని అడుగుతాడు ఆయన. ప్రభు అవును ప్రభు చాలా కష్టంగా ఉంది ప్రభు, మానేస్తావమ్మా అయితే అంటాడు ఆయన. మానేద్దాం అనుకుంటున్నాను ప్రభు, మానేసుకో. ఆయన మేలు చేయడం మానేస్తాడు, అంతే కదా. ఉద్యోగం ఎలా ఉందమ్మంటే చాలా కష్టంగా ఉందండి, మానేస్తావు బాబు, మానేస్తేనే ఏమనిపిస్తుందండి, మరి జీతం అండి రాదండి, ఆగిపోద్ది, ప్రతిఫలం ఉండదే కా. ప్రతిఫలం ఎందుకు ఉంటుంది? దేవుడు కూడా చూడండి, యథార్థ ప్రవర్తన నీకుంటే ఖచ్చితంగా మేలు చేస్తారు ఆయన. ఆ మేలు చేసేటప్పుడు నీ వెనకాల కీడు పరిగెడుతుంటుంది నేను నాశనం చేయడానికి. వెన్నంటే వస్తుంటుంది, దొరికావా మింగేస్తుంది. ఆ తెలివితేటలు మనకు ఉండాలా? మరి దావీదు గారు చాలా గొప్ప పోరాటాన్ని ఎదుర్కొనేవారు. ఆయన చెబుతున్న మాట ఒకటి మనం చూద్దాం చూడండి. కీర్తనల గ్రంథం 37వ కీర్తన, 37వ కీర్తన 14వ వచనం. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు. చూసారా, కత్తి దూస్తున్నారట ఎవరిని చంపడానికి? యథార్థ వర్తనుని చంపేయడానికి. బాణాలు ఎక్కు పెడుతున్నారట వాడిని చంపేయడానికి. ఇప్పుడు ఎవరు కాపాడాలి? మరి దేవుడే కాపాడాలి, దేవుడే రక్షించాలి. దేవుడు యథార్థ వర్తనలకు తోడై ఉంటారు. ఇక దావీదు గారు చూడండి, అభిషేకం పొందింది మొదలు ఆ దేవుడు చేసే మేలు. ఒక్కసారిగా ఈ దావీదు గారు అంటే ఎవరో అందరికీ తెలియడానికి గొల్యాతను అప్పగించేశారు. గొల్యాతను చంపారు, దావీదు గారికి మేలు జరిగింది, ఇంతలోనే కీడు కూడా వచ్చింది. సౌలు గారు తరమటం మొదలుపెట్టాడు. ఇప్పుడు సౌలు గారు తరమటం మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్ళా అడవుల్లోకి, కొండల్లోనికి వెళ్ళిపోవటమే పోరాటం. అడుగడుగున ఆయనకి మేలు జరుగుతుంది, కీడు వెన్నంటే ఉంది. అలా ఏమైనా ఉంటాయి మన జీవితాలు కూడా. ఎన్ని శ్రమలు వచ్చినాయో అంత గొప్పోడు అయ్యాడండి దావీదు గారు. అదే విషయం, ఎన్ని శ్రమలు వచ్చినాయో అంత గొప్పోడు అయ్యారు ఆయన. నువ్వు దేవుని పట్ల యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు శ్రమ నీ జోలికి వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి తెలుసా? నీకు ప్రమోషన్ వచ్చింది. నీకేమొచ్చింది? నువ్వు యథార్థ ప్రవర్తన విడిచిపెట్టేసిన తర్వాత శ్రమ వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి తెలుసా? నీ హోదా దిగిపోయింది, నువ్వు పడిపోయావు, దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావు. ఎప్పుడు కూడా మన హృదయం చెబుతుంది, మన జీవితంలో జరిగే ఏదైనా సరే మన మేలుక కీడుక అని తెలుస్తుంది. ప్రేమైన వారు, నా దేవుని పట్ల యథార్థంగా ఉండు, ఏం జరిగినా అది మేలుకే, దాని వెనకాల మేలు దాచి ఉంచారు ఆయన. తన ఎడల యథార్థ హృదయం గల వారికి మేలు దాచి ఉంచారు ఆయన. ఆ మేలు ఎవరు పొందగలరు? యథార్థ ప్రవర్తన విడిచిపెట్టని వారే పొందుతారు. ఉదయం ఈ మాటలు నేర్చుకుంటున్నాం మనం. ఏంటి యథార్థ ప్రవర్తన అంటే, దేవుడిని ఎలా ఉండమన్నారో అలా ఉండటం, దేవుడిని నమ్మిన తర్వాత నీ మాట ఎలా ఉండాలో అలా ఉండటం, నీ చూపు ఎలా ఉండాలో ఉండటం, నీ ప్రవర్తన ఎలా ఉండాలో ఉండటం, నీ జీవితం ఎలా ఉండాలో ఉండటం, అది యథార్థ ప్రవర్తన. ఆయనకు నచ్చేది అది. అప్పుడు నిన్నైనా విడిచిపెట్టరు, విడిచిపెట్టక నీకు మేలు చేస్తాడు ఆయన. దావీదు గారి జీవితాన్ని గొప్పగా హెచ్చించడానికి కారణం అదే. దావీదు గారు దేవునికి నచ్చారు, దాని గురించి సాక్ష్యం ఇస్తాడు ఆయన. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ. ఏంటైన ఉద్దేశాలు? ఏంటైన గొర్రె పిల్లల్ని ఇచ్చాను, కరెక్ట్గా ఉన్నాడు. ఎలా ఉండాలో ఒక కాపర్ ఎలా ఉండాలో అలా ఉన్నాడు. ప్రజలను ఇచ్చాను, ఒక పరిపాలకుడు ఎలా ఉండాలో అలా ఉన్నాడు. కుటుంబంలో ఒక తండ్రిని చేశాను, పిల్లల పట్ల ఎలా ఉండాలో అలా ఉన్నాడు. ఆయనకు అప్పగించిన ప్రతి బాధ్యతలో కూడా ఆయన అలా ఉన్నాడు, ఆయన అలా ఉన్నాడు. అదండి యథార్థత అంటే. నువ్వు ఎలా ఉన్నావు?
దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలు నువ్వు ఎలా ఉన్నావు? మోసం ఉందా? కపటం ఉందా? అయితే నువ్వు యథార్థ ప్రవర్తన కలిగి లేవు, నువ్వు తప్పిపోతున్నావు. నువ్వు తప్పిపోయావంటే ఆ రిజల్ట్ నీ మీదకి వచ్చేస్తుంది. మరలా నువ్వు సరే అవ్వలేవు. నీ ప్రవర్తన మార్చుకోవడానికి ఇది సరైన సమయం. ప్రభువా, నాలోని కపట ప్రవర్తన తీసివేసి నాకు యథార్థ ప్రవర్తన అనుగ్రహించు నాయన. ఇక నుంచి నేను ఒక నూతనమైన వ్యక్తిగా నీ చేతుల్లో వాడబడాలని, నీవు అనుగ్రహించే మేలును పొందాలని ఆశపడుతున్నానయ్యా అని ప్రార్థన మీరు చేయగలిగితే తప్పకైనా కృప చూపుతారు. పశ్చాత్తాపడితే చాలు అని కనికరం మీ మీదకి దిగి వస్తుంది. దావీదు గారు ఏం చెప్తున్నారు, అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాడిని ఎలా నన్ను దేవుడు ఆదుకున్నారో చెప్తున్నారు. చూద్దాం కొన్ని మాటలు. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం. పదిహేడు నుంచి చూద్దామండి. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించుచున్నారు. ద్వేషించువారు ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఈయన యథార్థవంతుడు కనుక. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఆ పదాలు చూడండి. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకి ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించడానికి కారణం ఏంటంటే నేను ఆయనకి ఇష్టుడను గనుక. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. నువ్వు విడిచిపెట్టావంటే భక్తిహీనుడివే. ఆయన మార్గాలను అనుసరించడం అంటే యథార్థ ప్రవర్తన. ఆయన న్యాయవిధులన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. అమ్మా, ఆయన న్యాయవిధులన్నింటినీ లక్ష్య పెట్టుచున్నాడట. అన్నిటినీ అవసరమైన వాక్యం తీసుకుంటూ ఉంటాం మనం. ఇంత ఇంత గంట సేపు చెప్తున్నానండి. మీకు బాగా గుర్తుండి ఏంటంటే మీకు అవసరమైనవి. మరి మీరు చేయాల్సినవి ఆయన అంటున్నారు చూడండి. న్యాయవిధులన్నింటినీ లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనల్లకుంటుని. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. అదండి కారణం. కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండడం చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇస్తున్నాడు. నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇస్తున్నాడు. దావీదు గారు కూడా ఒక విషయంలో యథార్థతను ఒకే ఒక విషయంలో విడిచిపెట్టారు. దానికి ప్రతిఫలాన్ని కూడా అనుభవించాడు ఆయన. అందుకే చెబుతున్నాడు ఆయన, నేను మరల సెట్ అయిపోయాను. ఇప్పుడు నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. దయగలవారి ఎడల దేవా నీవు దయ చూపించదు. దేవునితో మాట్లాడుతున్నారు. యథార్థవంతుల ఎడల ఆహా యథార్థవంతుడుగా ఉంటాడట. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖుల ఎడల నీ వికటముగా ఉంది. చూసారా మనం ఎలా ఉంటామో అదే రిజల్ట్ పొందుకుంటున్నాం దేవుని దగ్గర నుంచి. నువ్వు యథార్థంగా ఉన్నావా? అయితే నీకు ఆయన యథార్థవంతుడుగా ఉంటాడు. నువ్వు మంచి భావాన్ని కలిగి ఉన్నావా? చెడు ఏమన్నా నీ హృదయం నుంచి పొంగిపోతుందా? మాటల రూపంలో దేవుళ్ళో ఉండిపోయాను గట్టి కాబట్టి వదిలేస్తున్నాం. లేకపోతే అని అంటున్నారు ఇంకా మన వాళ్ళు కొంతమంది మేసాల మేలేసి. దేవుళ్ళో ఉండిపోయాను కనుక బ్రతికిపోయావు, లేకపోతే నేను తిడితే నువ్వు పడిపోతావు అన్నట్టు. అది మంచి పద్ధతి కాదు. నువ్వు దేవునిలో అన్నీ విడిచిపెట్టి రావాలి. నీ ప్రవర్తన పరిపూర్ణంగా మారాలి. ఎప్పటికీ మునపటికీ తేడా కనపడాలి నీకు. నువ్వు అలా మారలేనప్పుడు ఇంక మార్పు ఏంటి? దేవుడు నీకు ఏం మేలు చేస్తాడు? అదే చెప్తున్నారు చూడండి ఆయన. సద్భావం గలవారి ఎడల నువ్వు సద్భావం చూపుతావు.
నీకు మంచి అభిప్రాయం ఉంటే నీకు మంచి నేర్పుతాడు ఆయన. మూర్ఖుల ఎడల నీవు వికటంగా ఉంటావు, శ్రమపడు వారిని రక్షిస్తావు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేస్తావు. నా దీపం వెలిగించువాడవు నీవే, నా దేవుడువైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు పాపం పారద్రోలుతాడు ఆయన, పరిశుద్ధతలో మనల్ని నిలుపుతాడు ఆయన. నీ సహాయం వలన నేను సైన్యాన్ని జయిస్తున్నానయ్యా, నా దేవుని సహాయం వలన ప్రాకారాన్ని దాటుతున్నాను. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చి వారికి అందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గము నడిపించేవాడు. ఒక విషయంలో నువ్వు యథార్థంగా ఉన్నావంటే రెండో విషయంలో కూడా నేను ఆయన నడిపిస్తాడు. అది విషయం నీ ఒక్క విషయంలో నీవు మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో నేను ఈ విషయంలో యథార్థంగా లేను అని ఒక్క విషయం గుర్తు తెచ్చుకో. ఒక్క విషయం దయచేసి ఆ ఒక్క విషయంలో దేవునికి ప్రార్థన చేయి. ఆ విషయంలో నువ్వు పడిపోకుండా చూసుకో. ఆ తర్వాత అన్ని విషయాల్లో కూడా నేను యథార్థత స్థితిలోనికి ఆయన నడిపిస్తారు, ఆయన నిలబెట్టుకుంటారు. ఆయన ఆయన మీద ఆనుకోవాలి కానీ ఆయన నీకు ఆధారమవుతాడు. నువ్వు పరిపూర్ణంగా మారిరా అంటలేదు ఆయన. నీకు ఆ భావం ఉందా? సద్భావం ఉందా? నీ ఆలోచన బాగుందా? మారాలన్న తపన నీలో ఉందా? తపన నీలో ఉంటే నేను పరిపూర్ణతలోనికి నడిపించే దేవుని నేను. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే తండ్రిని కొడుకుని తీసుకొస్తే చేయగలనని నువ్వు నమ్ముచున్నావా అన్నాడు ఆయన. నమ్ముచున్నాను ప్రభువా, కానీ అపనమ్మకం రాకుండా నువ్వే సహాయం చేయాలట మళ్ళాను. చూసారా ఎలా ఉందంటే, అది ఏదో వస్తువు కొందాం నన్ను తీసుకెళ్ళారు, ఎంత అండి దీని రేట్ అన్నాను, 1000 రూపాయలు అని అన్నారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఇప్పుడు కొనగలరా 1000 రూపాయలట అన్నాను నేను. మీ దగ్గర ఉన్నాయి కదండి, ఎందుకు కొనలేను అన్నారు మీరు. ఎంత బాగుందండి అది. దేవుడు కూడా అదే అంటున్నారు. నువ్వు అనుకో దేవుడి మీద, యథార్థతను ప్రేమించు. నువ్వు దేన్ని ప్రేమిస్తావో అలాగే మార్పు చెందుతావు. నువ్వు చెడుని ఇష్టపడుతున్నావు అనుకో నువ్వు చెడిపోతావు. నువ్వు యథార్థతను ఇష్టపడుతున్నావు అంటే యథార్థ ప్రవర్తన నీలోనికి వచ్చేస్తుంది. పిల్లలకి ఏమి నేర్పితే పెద్ద అయిన తర్వాత అదే అవుతారు కదా. మనం కూడా ఏమి ఇష్టపడుతుంటే అలానే మారుతుంటాం. నువ్వు దేవుని యథార్థతను ఇష్టపడు, ఆయన యథార్థవంతుడట. అందుకు నేను యథార్థవంతునిగా ఉండమంటున్నాడు. నువ్వు అలా ఉంటే నీకు ఏ మేలైనా చేస్తాడు ఆయన. నువ్వు ఎవరి కొనకైనా విజ్ఞాపన చేయి ఆయన దగ్గర, ఆయన వింటారు ఖచ్చితంగా. వారి విషయంలో కృప చూపుతాడు ఆయన, ఎందుకంటే నువ్వు ఆయనకి చాలా ముఖ్యమైన వ్యక్తివి. యథార్థవంతుడు యథార్థవంతులు ఆయన త్రోసివేయడు. యథార్థవంతులకు వచ్చే ప్రతి కష్టం వెనక ఆయనే ఉండి వారిని విడిపిస్తుంటారు, ప్రతి కష్టాన్ని తొలగిస్తారు, ప్రతి మేలును వారి జీవితంలో జరిగిస్తారు. ఇప్పుడు మనం వింటున్న ఈ సందర్భాలన్నిటి విషయంలో బుద్ధి కలిగి ప్రవర్తించిన వాడు దావీదు గారు అయితే, కొంతకాలం బాగానే ఉండి తప్పిపోయిన ఆయన ఆశా గారు. ఆయన మొదట్లో చాలా భక్తిపరుడు ఆయన, ఆ తర్వాత దేవుడి మీద ఆధారపడడం మానేస్తాడు ఆయన, అంటే యథార్థతను విడిచిపెట్టేస్తాడు. అప్పుడు ఏమవుతాడు తెలుసా? హెచ్చరింపబడతాడు, చివరికి మరణిస్తాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయంలో ఆయన గురించి ఒక మాట చూసుకుని ముగించుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం కూషీల యుద్ధానికి వచ్చినప్పుడు తక్కువ సైన్యంతో దేవుని మీద ఆధారపడి వారిని గెలిచినవాడు, ప్రార్థించాడు, యథార్థవర్తనుడు. ఆ తర్వాత ఇస్రాయేలీ యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేశాడంటే, ఇతడు సిరియా రాజు మీద ఆధారపడుతున్నాడు. సిరియా రాజా, నా పొరుగువాడని ఇస్రాయేలీ రాజు నా మీద యుద్ధానికి వస్తాడని నన్ను ఆదుకోమని చెప్పేసి చెప్పాడట. అది ఆయనకు నచ్చలేదు, అది ఆయనకు నచ్చలేదు. అంటే మీకు కష్టాలు వస్తాయి,
శ్రమలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, మీ వారే మీకు విరోధులు అయిపోతుంటారు. నిజం, దేవుళ్ళు అలాగే జరుగుతుంటుంది. అప్పుడు నువ్వు ఎవరి మీద అనుకుంటావో చూడాలనుకుంటున్నాడు ఆయన. దేవుని మీద అనుకో. కష్టం ఎంత పెద్దదైనా, శ్రమ ఎంత కఠినమైనదైనా నేను తప్పిస్తారాయన. నువ్వు మనుషుల వైపు చూడు, నీకు మనశ్శాంతి కొరవు అయిపోద్ది. ఇప్పుడు ఆశ చేసిన పని ఏంటంటే, ఇస్రాయేల్ రాజు యుద్ధానికి వస్తున్నప్పుడు ఈయన బెన్హదదు కౌరు పంపుతున్నాడు యుద్ధానికి రమ్మని, నా పక్షంగా యుద్ధం చేయమని. అది దేవునికి నచ్చలేదు. అప్పుడు ఏం జరిగిందంటే, 7వ వచనం, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆశా యొద్దకు వచ్చి అతనితో ఇలా ప్రకటించాను, నీవు నీ దేవుడిని యెహోవాను నమ్ముకొనక సిరియారాజును నమ్ముకుంటివే, సిరియారాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకుని పోయాను. బహువిస్తారమైన రథములు, గుర్రపు రౌతులు గల కూషీలు. మీరు ఇంకా చరిత్ర కావాలనుకుంటే 14వ అధ్యాయంలో ఉంటుంది ఆ యుద్ధం. లూబీలు, గొప్ప దండై వచ్చిదిరి కదా, ఆయనను నువ్వు యెహోవాను నమ్ముకొని నందున ఆయన వారిని చేతికి అప్పగించాను. చూడండి, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయించున్నది. ఆయన పనే అది, ఆయన డ్యూటీ అది. యథార్థవంతులను పడగొట్టడానికేమో అపవాది గర్జించు సింహం వల్ల తిరుగుతుంటే, దేవుడు యథార్థవంతులను బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం. ఈ రెండు నెట్వర్క్ల మధ్య ఉన్నావు నువ్వు, అది విషయం. ఈ రెండు నెట్వర్క్ల మధ్య ఉన్నావు, ఎటుపోతావో ఏంటో మరి. నువ్వు దేవుని మీద ఆధారపడి ఉండు, యథార్థమైన ఆలోచనలతో ఉండు, యథార్థంగా బ్రతకాలి నన్ను నిశ్చయించుకో దేవుని సన్నిధిలో. ఆయన కృప నీకు తోడేస్తుంది, ఆయన నిన్ను బలపరుస్తాడు, అన్ని విషయాల్లో బలపరుస్తాడు ఆయన, అన్ని విషయాల్లో. నీ ఆరోగ్యం కానీ, నీ ఇబ్బందులు కానీ, నీ కుటుంబం కానీ, ఏదైనా కానీ నిన్ను ఆయన బలపరిచి తీరుతాడు ఆయన. నువ్వు దేవుని మీద ఆనుకోక నీ బుద్ధి మీద ఆధారపడి నువ్వు, ఆయన కృప తొలగిపోద్ది. ఇప్పుడు నీకు, ఇప్పుడు ఈ రాజు సిరియా రాజు మీద ఆధారపడ్డాడట. అప్పుడు చూడండి, ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించదు కనుక ఇది మొదలుకుని నీకు యుద్ధాలే అయిపోయావు. నువ్వు ఇక్కడి నుంచి ఏమంటే, మొదట్లో ఒకటి రెండు శ్రమలు వస్తుంటాయి దేవుళ్ళకి వచ్చినప్పుడు. ఇంట్లో ఏవో సమస్యలు ఉంటుంటాయి, ఎవరొకరు ఎదుట అంటుంటారు, నీకు ఆరోగ్యం బాగుపోవచ్చు, ఏదో జరుగుతుంటుంది. అది ఎందుకంటే అది శాంపుల్ అన్నమాట నీకు. అది ఇప్పుడు ఎలా ఉంటావో చూద్దాం అనుకుంటున్నాడు ఆయన. కానీ నువ్వు ఎలా ఉంటావు, కంగారు అయిపోతుంటావు, అప్పుడు ఇంకా శ్రమల పాలు అయిపోతుంటావు. దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆనుకో, యథార్థ ప్రవర్తన విడిచిపెట్టకో. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందట. ఏమొచ్చిందమ్మా? మరణకరమైన రోగం. బైబిల్ విశ్లేషకులు అంటున్నారు అది క్యాన్సర్ అని. చచ్చిపోతాడు. యెషయా గారిని పంపించారు దేవుడు, వెళ్ళి చక్కబెట్టుకో మనం చచ్చిపోతాడని. అప్పుడు నేను గోడ వైపుకి తిరిగట నీ సన్నిధిని నేను ఎట్లు యథార్థ హృదయంతో ప్రవర్తించుతున్నావు నీవు చూచితివి కదా అన్నాడండి. ఇంకా ఆ డైలాగ్ వేసిన తర్వాత మరి బాగోదు కదండి. ఇంక మరి ఏంటట అయితేని అంటే, ఇంకా నీకు సేవ చేయాలని ఉంది ప్రభువా. అబ్బా, నువ్వు నా దగ్గరకు వచ్చేయాలని నాకుంది, నువ్వేమో సేవ చేయాలంటున్నా సరే అని 15 సంవత్సరాలు ఇచ్చాడు ఆయన. ఎవరికమ్మా? ఏంటా పేషెంట్? క్యాన్సర్ పేషెంట్. మరణంలోనికి వెళ్ళిపోతున్న హిజ్కియా మరణ బ్రతకడానికి కారణం ఏంటి తెలుసా? యథార్థ ప్రవర్తన గలవాడిని నీ సన్నిధిని ఎట్లు జీవించుతున్నావు నువ్వు చూచితివి కదా అన్నాడండి. అంతే అని మీరు అలా ప్రవర్తించిన వాళ్ళు అనుకోండి, ఆ డైలాగ్ ఉపయోగించుకోవడానికి బాగుంటుంది. మీరు డైలాగ్ వాడేస్తారు అలా బ్రతకరు కానీ నాకు తెలుసు. ప్రభు నీకే తెలుసు కదా నా జీవితం, తెలిసిన గురించే నమ్మా అసహించుకుంటున్నాను అంటాడు ఆయన. అమ్మ, తెలిసిన గురించేనమ్మా నేను అసలు పట్టించుకోవట్లేదు అంటాడు ఆయన. నా దగ్గరకు వచ్చి అంటారు దేవుడు అండి ఆయన అండి, బాగా పరిచయం అండి నాకు, నేను అలా అంటే అలా అంటాడండి ఆయన అంటుంటారు నాకు. అప్పుడు మీ భక్తికి నమస్కారం అంటాను నేను, నా కోసం కూడా ప్రార్థన చేయమంటుంటాను. అంతే మరి ఏం చేయను? యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ఏ మేలు ఎందుకు చేయాలంటే, నీ వెనకాల కీడు పొంచుంది కనుక, ఆ కీడు నుంచి నిన్ను తప్పించాలి, ఇంకా శ్రేష్టమైన ఉన్నత స్థితికి నిన్ను హెచ్చించాలి, నిన్ను బట్టి అనేకులనైనా ఆకర్షించాలి తనలోనికి రాబట్టాలి,
నువ్వు భక్తి చేస్తూ ప్రవర్తించు నీ స్థానంలో నీవు ఉన్న చోట, అక్కడ చాలామంది హృదయాలు గుచ్చుకుంటూ ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి. ఎందుకో తెలుసా, యథార్థత ఎప్పుడు కూడా మరొకరు రేపుతుంటుంది. యథార్థత ఏం చేస్తుంటుందండి, మరొకరు రేపుతుంటుంది. నువ్వు పడిపోకుండా ఉండంతే దేవుడికి మీరు చేస్తారు. నువ్వు పడిపోయావంటే నువ్వు చాలామందిని పడగొట్టేస్తావు. నువ్వు పడిపోకు, నువ్వు నిలబడు, నిన్ను బట్టి అనేకులు నిలబడతారు. యథార్థ ప్రవర్తన కలిగి ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా సరే యోబు గారిలాగా యథార్థతను విడవక ఉండు. భార్య ఏమంటుందండి, ఇంకను చూస్తారట ఒకసారి, అదే యథార్థతే యోబు గ్రంథం 2వ అధ్యాయం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి నీవు ఇంకను, అంటే యథార్థతతో ముడిపడిపోయిన న్యాయ ప్రవర్తన, తర్వాత దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం, చెడుతనం విసర్జించటం, ఇవన్నీ కూడా దేనితో ముడిపడిపోయానమ్మా. ఇప్పుడు దాన్ని వదిలేస్తే అన్నీ పోతాయి. యథార్థతను విడువక యుందువా, దేవుని దూషిస్తే ఏం పోయినట్టు, ఇప్పుడు యథార్థత పోయినట్టే. నువ్వు దేవుని కనుక నువ్వు శంకించినట్టయితే, అనుమానించినట్టయితే, నువ్వు వ్యసన పడినట్టయితే దేవుని విషయంలో, నువ్వు యథార్థతను కోల్పోయినట్టే. నీకు అట్టి హృదయం ఒకవేళ అపవాది వలన వచ్చేసింది అనుకోండి, దేవుని విషయంలో బాధపడుతున్నావు అనుకోండి, నువ్వు తగ్గిపోయినట్టే. దేవుని నమ్మిన తర్వాత ఆయన ఏ మార్గాన్ని నడిపించినని చిత్తం. ఎందుకంటే మనం ఆయన సొత్తు. మీ బిడ్డని మీరు కష్టాల్లోకి చూస్తూ చూస్తూ నెట్టేస్తారా, ఆయన కూడా తన బిడ్డను నెట్టడు. కానీ ఎందుకు మరి కష్టాల్లో పెడుతున్నారు మీ బిడ్డను అంటే నేర్చుకుంటాడని అంటారు మీరు. అలాగే ఆయన కూడా మనల్ని ఇలా చూడాలనుకోవట్లేదండి. ఆయన అది అసలు విషయం, మనల్ని ఇలా చూడాలనుకోవట్లేదు. ఇంకా ఉన్నతమైన స్థితిలో చూడాలనుకుంటున్నారు. ఆ ఉన్నతమైన స్థితిలో మనల్ని చూడాలంటే మన యథార్థతను బట్టి ఆయన మనకు మేలు చేస్తారు. ఆ యథార్థతను బట్టి అపవాది కీడు చేస్తారు. మన జీవితంలోకి వస్తున్న ప్రతి కీడును ఆయన మేలుగా మారుస్తారు. మన జీవితాన్ని ఉన్నత స్థితిలో నడిపిస్తారు ఆయన. అనేకులకు మార్గదర్శకులు అవుతాం. ఆయన ఏమన్నారో తెలుసా, జనములకు తండ్రిగా తల్లిగా చేస్తానంటున్నాడు ఆయన. అది నెరవేరుతుందంతే మన జీవితంలో. అనేకులు మనల్ని బట్టి దేవుళ్ళకి వస్తారు, మన ప్రవర్తనను బట్టి గుచ్చబడిన వారుగా ఉంటారు. అట్టి భాగ్యాన్ని మీరు పొందాలంటే ఈరోజు నుంచి మీరు యథార్థముగా ప్రవర్తించాలి. నేను ప్రవర్తిస్తాను తండ్రి అని మీరు తీర్మానం చేయండి. చేస్తారా, చెయ్యాలని అలా అంటున్నారు, నేను చెయ్యాలా ఏంటి బొమ్మ తీసి చెయ్యాలని. మీరు చేయకండి, మీరు చేయకండి, అలాగే ఉండండి. దేవుళ్ళలోకి వచ్చింది మొదలు ఏది అమ్మంటేది, అసలు ఏం పొందుకుంటున్నారో తెలియట్లేదు మీకు, అది విషయం. బాధపడిపోతున్నారు ఇప్పుడు దేవుళ్ళు ఉండి, ఏం పొందుకుంటున్నారో తెలియట్లేదు కదా మీకు. యథార్థత కలిగి ఉండు, నీకు అన్నీ అర్థమవుతాయి. ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. ఏ క్షణం కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు, ఏ క్షణం కూడా విడిచిపెట్టడు. ఆయన నేను నమ్ముకున్నానండి, నాకు ఎలా జరిగిందండి, పడిపోయానండి, దెబ్బలు తగిలిచి నేను అంటుంటాను. నువ్వు నమ్ముకున్నావు, ఆయన నేను నమ్మట్లేదు. దేవుడు యథార్థవంతుడండి అని ప్రార్థన చేస్తున్నావు, ఇంతకీ నీలో యథార్థత కనపడలేదు ఆయనకి, అది విషయం. నీవు ఆయనకు కనపడాలి, యథార్థవంతుడిగా కనపడు, యథార్థవంతుడిగా జీవించు. అలాంటి జీవితాన్ని ఇప్పుడే చేపట్టు. మొట్టమొదటిగా నిన్ను బలహీనపరుస్తున్న దేవునిలో ఆలోచన ఏదైనా ఉంటే దాన్ని బయటికి తీయి. ఇప్పుడు దేవుని సన్నిధిలో దాని విషయమై మొరపెట్టు. దేవుడు వింటారు ఈ మాటలు. విన్న తర్వాత ఆయన ఎంతగానో ఆనందిస్తుంటారండి, నా బిడ్డ నా కొరకు ఎలా అయితే నేను కోరుకుంటున్నానో తను ఉండాలని ఆ మాటలు వింటుంది. కాబట్టి ఇదిగో అలా ఉంటే అంత బాగుండు అనుకుంటాడు ఆయన. ఇప్పుడు తీర్మానించి దేవుడు వింటారు. ఒక్కటి నిన్ను మరింత బాధ పెడుతున్నది ఏంటి, ఆ ఒక్కదాని విషయం యథార్థంగా ఉండు. నువ్వు మరలా చెన్నీలోనికి రానివ్వకు, తప్పిపోకు. అన్ని విషయాలు దేవుడిని నడిపిస్తారు. అట్టి కృపాభాగ్యం మనకు అనుగ్రహించి దేవుడు నడిపించును గాక. ప్రార్థన చేసుకుంటాను.